మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయ గిరిజన మహిళా అటెండర్ ధరావత్ కవితపై గార్ల ఎంపీటీసీ ఒకటి సీలంశెట్టి రమేష్ మధ్య మత్తులో వచ్చి నేను ఇక్కడ లోకల్ ఎంపీటీసీని నాకు నమస్తే పెట్టవా, నేనంటే నీకు లెక్కలేదా, నువ్వెంత నీ లెక్కంత నీ సంగతి చూస్తా అని దురుసగా ప్రవర్తించడం, నేను తలుచుకుంటే ఇక్కడ నువ్వు ఉద్యోగం చేయలేవని దుర్భాషలాడి ఎంపీడీఓ కార్యాలయంలో లోపలికి వచ్చి మధ్య మత్తులో ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి తోటి అటెండర్ నవీన్ ఆపే ప్రయత్నం చేసినా కూడా ఆగకుండా అతన్ని కూడా పక్కకు నెట్టడం జరిగింది. నా పేరు భానత్ కవిత అండి. నేను గార్ల ఎంపీడీఓ ఆఫీస్లో అటెండర్గా పనిచేస్తున్నాను. ఒక ఎంపీటీసీ రమేష్ అనే అతను లోకల్ లోకల్ ఎంపీటీసీ అంట గార్ల. ఆయన ఇష్టం వచ్చినట్టు వస్తూనే నాకు నమస్తే చెప్పలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. దాన్ని దీన్ని మాట్లాడిండు, నాకు నమస్తే ఆఫ్టర్ ఆల్ అటెండర్ అయి ఉండి నాకు నమస్తే చెప్పదా అని అనుకుంటూ అధికారి దగ్గరికి వెళ్ళిండు. వెళ్ళినాక మళ్ళీ అధికారితో పోయి ఆఫ్టర్ ఆల్ అటెండర్ అయి ఉండి ఒక ఎస్టీ అయిపోయింది ఎవరైతే నాకు కనీసం నమస్తే చెప్పదా అని మాట్లాడింది. మాట్లాడిన తర్వాత సార్ లేదండి, నేను ఏదైనా ఉంటే మా ఆఫీస్ వాళ్ళకు నేను చెప్తాను, మీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానని మా ఎంపీడీఓ సార్ చెప్పారు. అయినా కూడా అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు ఆమె అటెండర్ అది అని మాట్లాడి తర్వాత సార్ని కూడా వాడు వీడని మాట్లాడింది. తర్వాత నవీన్ అన్న వచ్చిండు, అది మా తోటి ఎంప్లాయ్ కదా అని నా తోటి అటెండర్ నవీన్ అన్న అని వచ్చిండు. వచ్చి అట్లా మాట్లాడొద్దండి, మీరు మంచిగా మాట్లాడండి, ఇది అదే అని అంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ అటెండర్వి బయటికి నడు అని ఆయన్ని కూడా బయటికి వెళ్ళగొట్టిండు. ఇష్టం వచ్చినట్టు ఆయన మీద చైర్ ఎత్తిపోవడము, చెప్పు తీయపోవడము, విలేకరుని పిలవడము అట్లా చేసి ఇచ్చి కాకపెట్టిండండి మమ్మల్ని. మస్తు ఆస్ట్ చేసిండు, ఇబ్బంది పెట్టిండు. విలేకరులు ఏమన్నా చేశారా? ఆయన ఏమని లేదండి, ఆయన కూడా మీది మీదకి వచ్చి చెప్పు తీయపోయిండు. మరి అది తెలంగాణ నమస్కారం ఏదో తెలంగాణ అన్నారండి, నాకు కూడా తెలియదండి. నాకు అసలు నేను ఇక్కడ రావడమే కొత్తగా వచ్చానండి, నాకు ఆఫీస్ వ్యవస్థ తెలియదన్నా. ప్లీజ్ మీరేమనుకోబాకండి, చిన్నదానికి పెద్దగా ఎందుకు చేస్తున్నారు. నేను ఏదైనా ఉంటే మీతోటి నమస్తే అని చెప్తాలేండి అని కూడా చెప్పాను సార్ నేను. ఆయన కూడా ఆయన అంతే మాట్లాడిండు.